S.A.S.T. नेशनल कोऑर्डिनेटर रिटायर्ड IAS ऑफिसर के राजू गारू सभनु उद्देशिंची 2 निमिषालु मातलाडवलसिंदिगा कोरुतुन्नाम। अखिल भारत कांग्रेस अध्यक्षुलु मल्लिकार्जुन खर्गे गारिकी रेवंत रेड्डी गारिकी बट्टी विक्रमार्क गारिकी माणिकराव ठाकरे गारिकी సభావేదికన ఆగ్రహించినటువంటి కాంగ్రెస్ నాయకులందరికీ సభకు విచ్చేసిన సహోదరులైన మీ అందరికీ కూడాను నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను। ఈనాడు ఈ సభా కార్యక్రమాన్ని మొదలు పెట్టుకునే దానికి ముందు మల్లికార్జున ఖర్గే గారు జ్యోతిరావు పూలే గారికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పించారు। వారిద్దరు కూడాను మనందరికీ స్ఫూర్తిదాతలు। కులం పేరిట మతం పేరిట మానవత్వాన్ని మంట కలిపినటువంటి మన సమాజం వెన్ను తట్టి సమతా సిద్ధాంతాన్ని సశాస్త్రీయంగా బోధించినటువంటి నవయుగ వైతాళికులు వారిద్దరు। వారిద్దరి స్ఫూర్తితో ఈనాడు మనం రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అనేక అంశాలని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది। ఈనాడు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదిన సందర్భంగా మనందరం కూడాను గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఒకటి ఉన్నది। దేశానికి ఈనాడు ఒక పెను సవాలు ఉన్నది, అదేంటంటే బాబాసాహెబ్ రచించినటువంటి రాజ్యాంగాన్ని పూర్తిగా విస్మరించి మనుస్మృతి రాజ్యాంగాన్ని తీసుకొని రావాలని బీజేపీ ప్రయత్నిస్తుంది। ఆ ప్రయత్నాన్ని తిప్పికొట్టవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది। మీరందరూ కూడా చూశారు, ఆ స్ఫూర్తిని మరి దేశం మొత్తంలో తీసుకొని వెళ్ళడానికి రాహుల్ గాంధీ గారు 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు। మరి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడాను రాష్ట్రంలో పాదయాత్ర చేస్తున్నారు। మరి బట్టి విక్రమార్క గారు పాదయాత్ర చేస్తున్నారు। వీరు రేవంత్ రెడ్డి గారు కానీ బట్టి విక్రమార్క కానీ పాదయాత్ర చేస్తున్నప్పుడు అనేక వేల ప్రజల యొక్క మరి సమస్యలను వింటున్నారు, వారి యొక్క ఆవేదనని తెలుసుకుంటున్నారు। మరి వారి సమస్యల్ని పరిష్కారం చేయాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి। మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే వారిద్దరూ మిగతా కాంగ్రెస్ నాయకులందరూ కూడాను కలిసి పనిచేస్తే తప్పకుండా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని నమ్ముతూ మీ వద్ద సెలవు తీసుకుంటాను। జై హింద్, జై కాంగ్రెస్।